మీరెప్పుడైనా కూరగాయలు లేక పళ్ళు పండించి చూసారా? మనం తినే ఈ కూరగాయలు లేదా పళ్ళు పండించాలంటే రైతుకి ఈ మండే ఎండలో ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? ఈ పంటలని పండించడం అంత సులభం అనుకుంటున్నారా మీరు? సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఎక్కడైనా వింటానే ఉంటాం. సో కొద్దిగా మనం క్వశ్చన్స్ని చేంజ్ చేద్దాం. బేసిక్గా మనిషికి కావాల్సినవి ఏంటి అంటే మనకు కావాల్సినవి ఏంటి, డబ్బులా, కారా, లగ్జరీనా? మీకేమనిపిస్తుంది? కరెక్టే, మీరు అనుకుంటుంది కరెక్టే. తిండి, గాలి, నీరు, ఈ మూడు మనకు కావాల్సిన అత్యవశ్యకమైన వస్తువులు. అందుకే ఈ శివరాత్రికి మనం ఉపవాసం ద్వారా ఫుడ్ ఒక వాల్యూ తెలుసుకుందాం, ఫుడ్ వేస్టేజ్ని ఆపేద్దాం. అలానే మొక్కలు నాటడం ద్వారా ఫ్రెష్ గాలిని మరియు మొక్కలు ఎక్కువ నాటడం ద్వారా వచ్చే వర్షం నుంచి వచ్చే ఆ అనుభూతిని మనం పొందుదాం. సో ఈ రకంగా మనం నేచర్తో అంటే ప్రకృతితో కనెక్ట్ అయి ఉందాం. టీమ్ సస్యవర్త విషింగ్ యూ ఏ హ్యాపీ మహాశివరాత్రి. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో.